గుర్తురాలేసి వారి యొక్క మూడు రోజుల ప్రవాస కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉన్నట్టు కూడా సమావేశం జరుగుతూ ఉన్నాయి. జాతీయ కార్యదర్శి సభ్యుల సమావేశం, దాంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్య సమావేశం ఈరోజు జరిగింది. అన్ని మోర్చా అధ్యక్షుల సమావేశం, రాష్ట్ర పదాధికారుల సమావేశం, దాంతోపాటు రెండు జోనల్ సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా మనం శక్తివంతంగా తయారు చేయాలనే ఆలోచనతో పాటు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం, ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఇంకా ప్రజలకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలనే ఆలోచనతో గత 3 రోజుల నుంచి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా మన తరుణ్జీ మన శుభ్రగాజీ వర్తన సమావేశము రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూర్చున్న తర్వాత ఈ నెల 6వ తారీఖున 6వ రోజు మనం 6వ నుంచి కూడా అన్ని పార్లమెంట్ స్థాయి సదస్సులు పెట్టని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందుకే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి భాగ్యనగర్ ఈ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి 6వ తారీఖు నాడు పార్లమెంటు స్థాయి సదస్సు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది. మనందరూ తెలిసిందే భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం మీ అందరి సహకారంతో, జాతీయ నాయకుల యొక్క సహకారంతో. ఈరోజు మొట్టమొదటి సమావేశం కూడా ఇదే భాగ్యనగర్ నుంచి, ఇదే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మనం ఈ పార్లమెంటు సదస్సులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగిన వారికి ఆ రోజు 6వ రోజు ఈ పార్లమెంట్ సమావేశాన్ని ఇదే హైదరాబాద్ నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పుడే శ్రీమతి డికే అన్నగారితో మొత్తం చర్చించడం జరిగింది. జితేంద్ర రెడ్డి గారు కూడా విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఒకసారి వారు కూడా ఆ జిల్లా అధ్యక్షులతో మాట్లాడి ఈ సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా జయంతి రోజు ఏప్రిల్ 14 రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అదే జోగులాంబ అమ్మవారి యొక్క ఆశీర్వాదం నుంచి అక్కడి నుంచి ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాలని చెప్పి ఉదయం నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి దీని తర్వాత బీకర్ణ జిల్లా అధ్యక్షులతో మాట్లాడి ఏ విధంగా సమన్వయం చేయడం, ఏ విధంగా కార్యక్రమాన్ని రూపకల్పించాలను వాళ్ళు నిర్ణయిస్తారు. ఏప్రిల్ 14 నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి కార్యక్రమం సందర్భంగా 6 రోజు నుంచి ఈ ప్రజా సంగ్రామ యాత్రను రెండవ విడత మనం ప్రారంభించబోతా ఉన్నాం. దాంతోపాటు జనగాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా ఇవాళ అనేక మంది కార్యకర్తలను ఆ రోజు లాఠీచార్జ్ చేయడము, అరెస్ట్ చేయడం, జిల్లా అధ్యక్షుడు పాపారావు గారు విచారించారు, పాపారావు గారు వారిని కూడా 2 రోజుల పాటు అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఇదే విధంగా అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మనం ఆ రోజే చెప్పినాం జనగాంలో భారతీయ జనతా పార్టీ లేనే లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం ఇదే జనగాంలో మార్చి 4 వరకు కానీ సమయం ప్రకటిస్తాం, బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 6వ తారీఖు నాడు పార్లమెంటు స్థాయి సదస్సులు నిర్వహించాలనే ఉద్దేశంతో వారానికి ఒక పార్లమెంటు సదస్సు, 15 సదస్సు అని చెప్పి ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ముందుగా ఏప్రిల్ 6 రోజు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం, మార్చి 6 రోజు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం ఇదే భాగ్యనగరంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాలను జాగ్రత్తగా మనం గమనించి మనం ఈ కార్యక్రమం విజయం చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇప్పటివరకు మన శివప్రకాశ్ మన అనేక విషయాలు మనం స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో भारतीय जनता पार्टी एदुर्कोने दम्मु लेक धैर्य लेक टीआरएस पार्टी ये विधंगा अराचकालकु पाल्पडुतुंदो पोलीसुल द्वारा ये विधंगा ओक भयानक वातावरणं सृष्टिंची कार्यकर्तलनु दाळुलु चेसे प्रयत्नं चेस्तुंदो मनं चूस्तू उन्नाम। నిన్న సభలో ఏర్పాటు జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో ఒక మంత్రి ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇప్పుడు జాతీయ ఎన్నికల కమిషన్ దగ్గర అది పెండింగ్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీకన రిప్లై అవుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారి బరిదగించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి జిల్లా స్థాయి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఫిర్యాదు చేసినో ఎవరైతే గవాయినరో వాళ్ళందరూ కూడా 4 రోజుల క్రితము పోలీస్ అధికారులు ఎవరిని కిడ్నాప్ చేసి ఇళ్ళ వరకు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయి నిన్న భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత నిన్న రిమాండ్ చేయడం జరిగింది. 6 రోజులు కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. కేవలము అక్కడ ఆ మంత్రి చేస్తున్న అకృత్యాలను, పేదల పట్ల మంత్రి చేస్తున్న అకృత్యాలను, కబ్జాలను, అవినీతి భాగోతాన్ని సహించలేక భరించలేక ఈరోజు ఇలా ఒక ప్రజాసంబద్ధంగా చట్టానికి లోబడి ఇలా ఫిర్యాదు చేసి ఆ మంత్రి మీద ఫిర్యాదు చేస్తే ఆ మంత్రి మీద ఎన్నికల కమిషన్ చర్చించుకునేటువంటి స్థితి పరిస్థితిలో ఈరోజు ఆ 6 వ్యక్తులను ఇలా పోలీస్ అధికారులకు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఈరోజు ఏం కేసు అంటే 307 కేసు అయితే స్థాయికి వచ్చినట్టే ఒకసారి గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే 307 కేసులు పెట్టి ఇంకా 2-3 కేసులు పెట్టి 4 కేసులు పెట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ వ్యక్తులకి పీడీ యాక్ట్ పెట్టి ఈ విచారణ జరిపేంత సమయంలో కూడా మనం జైల్లో ఉంచడమే ఒక ప్లాన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ వచ్చిన ఆదేశాలు. పీడియాకి వస్తే 1 సంవత్సరం పాటు బయటికి రాడు, కోర్టులో కేసేసా కూడా చట్టపరంగా కొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ విచారణ ఎన్నికల కమిషన్ విచారణ జరిగేంతసేపు కూడా ఈ 6 వ్యక్తులను జైల్లో ఉంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టిన పథకం ఇది. సిగ్గుండాల కొంచెం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాల కొంచెం కూడా ప్రజాసంబద్ధంగా కొంతమంది యువకులు ఒకటై నీ మంత్రి యొక్క అవినీతికి వ్యతిరేకంగా నీ మంత్రి అక్రమ పద్ధతిలో అడ్డదారిలో గెలిచిండు అని చెప్పి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి అని చెప్పి ఫిర్యాదు చేస్తే నువ్వు దానికి చట్టబద్ధంగా కొట్టాడేటువంటి ధైర్యం లేక అడ్డదారిలో గెలిచిన మంత్రిని సమర్థిస్తూ ఇవాళ అమాయకుల మీద అటోన్ మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేయడం ఇంతకన్నా సిగ్గుచేట కాదు. అది కూడా ఒక ముస్లిం యువకుని చంపే ప్రయత్నం చేసేదట, ఒక ముస్లిం యువకుడు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడట. ఏం హత్యాలు లేవు, ఎక్కడ ఇంజురీస్ లేవు, గాయపడ్డ వ్యక్తి ఎవడో తెలియదు, వాడు ఏ హాస్పిటల్ పెట్టాడో తెలియదు, వాడికి ఎక్కడ దెబ్బలు తాకడో తెలియదు, ఏం తెలియకుండా ఏకంగా ఇలా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ యువకుడిని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖత్వం కాదు. అందుకే ఎట్టి బస్సులో ఆ జిల్లాలో తీవ్రంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ మంత్రి రాజమహేశ్వర్ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కర్బన్ ఘాట్లో అదే జరిగింది, ఈరోజు మొన్న దాడి చేసిన వ్యక్తులను, గోమాతను హత్య చేసే వధించే వ్యక్తులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, గోరక్షకుల మీద తల్వార్లు పెట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తే, హనుమాన్ దేవాలయంలో వెళ్ళి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే, హత్య చేసేటువంటి వ్యక్తులను తప్పించి ఇప్పుడు ఎవరైతే గోవులను రక్షించే ప్రయత్నం చేసి గోవధ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఇవాళ నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నిన్న 7 రిమాండ్ చేయడం జరిగింది.